మావోయిస్టు పార్టీలో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ముందుండి నడిపించడం సవాల్గా మారింది. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది సిపిఐ మావోయిస్టు పార్టీ. కేంద్ర కమిటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పిస్తూ కొత్త లిస్టును విడుదల చేసింది. మావోయిస్టు పార్టీలో కీలక మార్పులు జరిగాయి. చాలా కాలంగా పార్టీలో కీలక నేతగా ఉన్న కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి తప్పుకోవడంతో నంబాల కేశవరావు నేతృత్వంలో తాజాగా 21 మంది సభ్యులతో కేంద్ర కమిటీ కొత్త జాబితా విడుదల చేసింది సిపిఐ మావోయిస్టు పార్టీ. ఈ కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన 10 మంది మావోయిస్టు క్యాడర్కు చోటు కల్పించారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఏపీ నుంచి 2, జార్ఖండ్ నుంచి 4, బీహార్ నుంచి 1 కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. రెండు తర్వాత 5 రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్యం తగ్గడంతో సెంట్రల్ కమిటీ సెక్రటరీగా ఉన్న గణపతి తన పదవి నుండి తప్పుకున్నారు. దీంతో నంబాల కేశవరావుకు ఆ పదవిని అప్పగించారు. ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపిన సిపిఐ మావోయిస్టు పార్టీ కొత్త కెప్టెన్ గా కేశవరావు పేరు ఖరారు చేసింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేశవరావు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుస ఎన్కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు చనిపోయారు. మరికొంతమంది స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడం కోసం కేంద్ర కమిటీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. కేంద్ర కమిటీ సభ్యులలో తెలంగాణకు చెందిన 10 మందికి చోటు కల్పించడం చర్చనీయాంశంగా మారింది. మల్లోజల వేణుగోపాల్ అలియాస్ వివేక్, కదరం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మల్లా రాజిరెడ్డి అలియాస్ గోపన్న, విప్పర్తి తిరుపతి అలియాస్ చేతన్, అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గజార్ల రవి అలియాస్ గణేష్, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, మోడం బాలకృష్ణ అలియాస్ మారోజ్, హనుమంతు అలియాస్ గణేష్ లతో కూడిన 21 మంది సభ్యులను కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం 21 మంది సభ్యులతో కేంద్ర కమిటీ వేసిన కేశవరావు మావోయిస్టు పార్టీని బలంగా తయారు చేయటమే టార్గెట్ అని సంకేతాలిచ్చారు. అందులో రాష్ట్రం నుంచి ఏకంగా 10 మంది ఉండడంతో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు.